నాని కెరియర్ అన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నాని కెరియర్ రంగస్థలం ఎఫెక్ట్ చాలా ఉన్నట్టుంది డైరెక్టర్లో ఎవ్రీ ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఆ మూవీ లాగానే ఉంది అండ్ డైరెక్షన్ అయితే సూపర్ ఉంది ఆయన ఫస్ట్ మూవీ లాగా లేదు చాలా బాగా తీశాడు అండ్ నాని పర్ఫార్మెన్స్ అయితే అట్ ది ఎండ్ అయితే పీక్స్ లెవెల్ అసలు ఆల్మోస్ట్ ఎమోషన్ ఎట్లా క్యారీ అవుతుంది అంటే ఎండ్ అయ్యే వరకు మూవీ ఎవరు బయటికి వెళ్ళాలని అనుకోలేదు ఆల్మోస్ట్ థియేటర్లు అందరు సైలెంట్గా కూర్చొని ఉండిపోయారు సో అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ మూవీ అయితే చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఫైట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నార్మల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ మూవీ ఎట్లుంది బ్రో మూవీ ఓకే అన్న అబవ్ యావరేజ్ అంటే క్లైమాక్స్ వల్ల సినిమా బాగుంది బట్ ఫస్ట్ హాఫ్ చూడలేము బాగా ల్యాగ్ అనిపించింది తీశాడు సాగా తీశాడు కానీ ఈ క్లైమాక్స్లో ఓకే క్లైమాక్స్ బాగా అనిపించింది బికాస్ కెరియర్ బెస్ట్ షార్ట్స్ పడ్డాయి నానికి కెరియర్ బెస్ట్ షార్ట్స్ పడ్డాయి ఒక సీన్స్ కానీ క్లైమాక్స్లో అసలు ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు కాంతారా మనం చూసాం అంత మాస్గా మళ్ళీ నాని దగ్గర నుంచి తెలుగులో చూస్తున్నాం మనం అంత మాస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నాని దగ్గర నుంచి ఒక క్లాస్ హీరో ఒక నీల్ లోకల్ ఒక ఎంసీఏ హీరో ఇలాంటి సినిమా తీసాడంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ నాని ప్రీవియస్ సినిమాలు చూస్తే శ్యామ్ సింగర్ అనే సినిమా కానీ ముందంతా స్టోరీ రివీలేషన్ ఉండదు బాగా లవ్ లోపల హీరో ఇంట్రడక్షన్ బట్ దీనిలో అలా కాదు స్టార్టింగే స్టోరీ నుంచి వస్తుంది అనమాట ఫస్ట్ డైరెక్ట్ స్టోరీయే అండ్ ఇంకోటి మైనస్ ఏంటి అనిపించింది అంటే హీరో హీరోయిన్కి అసలు కెమిస్ట్రీ అనేది ఉండదు సినిమాలో లాస్ట్ 45 మినిట్స్ నుంచి వాళ్ళ ఇద్దరికి లవ్ ట్రాక్ అనేది కూడా చెమ్కీల అంగిలే సాంగ్ నుంచి వస్తుంది కానీ దాని ముందు దాకా అసలు ఇద్దరికి అంత పెద్ద పరిచయం కూడా ఉండదు నాని అన్న సూపర్ క్యారెక్టర్ సంతోష్ నారాయణ మ్యూజిక్ మాత్రం హై మూవీకి మాత్రం హై సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా మాత్రం సూపర్ ఉంది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు నాని అన్నది వేరే గెటప్ లో చూడొచ్చు మొత్తం ఫైట్స్ కానీ వేరే లెవెల్ అసలు డైరెక్టర్ అసలు కొత్త డైరెక్టర్ లెక్కనే లేదు డెబ్యూ డైరెక్టర్ లెక్క సూపర్ సినిమా నేను ఫ్యాన్ అని మార్నింగ్ 5 o'clock నుండి వచ్చాను మా నాని అన్న చూడడానికి సూపర్ లుక్ ఉంది అసలు సూపర్ అసలు ఫైట్స్ అయితే కౌంటే లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ సంతోష్ నారాయణ గారు అయితే ఎంత బాగా చేశారు అంటే సాంగ్స్ అయితే సూపర్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సూపర్ గా చేశారు ఏ క్యారెక్టర్ అందుకే నేచురల్ స్టార్ అంటారు నాని అన్నని ఏ క్యారెక్టర్ అయినా మంచిగా సూట్ అయిపోతుంది నాని అన్నకి సూపర్ డెబ్యూ డైరెక్టర్ అనే పేరు అసలు లేదు అసలు ఏదో ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ లెక్క తీశాడు ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ క్యారీ చేశాడు డైరెక్టర్ మూవీలో సూపర్ ఉంది జస్ట్ వాచ్ ఇట్ అంతే కొత్త ఉంది అసలు పుష్పకి కేజీఎఫ్ కి ఆర్ఆర్ఆర్ కి ఏ దేనికి సంబంధం లేదు స్టోరీ మాత్రం సూపర్ ఉంది యాక్షన్ సూపర్ అసలు బీజిఎమ్ యాక్షన్ మెయిన్ కీ రోల్ క్లైమాక్స్ మటుకు చించేశాడు సినిమా క్లైమాక్స్ అసలు శ్రీకాంత్ వదిలే దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి క్లైమాక్స్ బికాస్ కాంతారా చూసి కాంతారాలు అనిపించింది అనుకున్నా కానీ ఒక్కసారి ఆ ద లాస్ట్ 10 మినిట్స్ సినిమా హిట్ పడ్డట్టే నాన్నగారు హిట్ పడ్డట్టే అంటే జనరల్ ఆడియన్స్కి బాగా అనిపిస్తుంది బట్ ఒక నార్మల్గా అన్ని సినిమాలు చూసే వాళ్ళకి యావరేజ్ ఫిలిం అనిపిస్తుంది 2.75/3 సినిమా నేచురల్ స్టార్ నాని అద్భుతంగా చేసినాడు నాయన అలాగే చేయలేదు దుమ్ము దులిపి మొత్తం పులియారు తినేసి మనకి తినిపించి పానకాలు తాగిపించి అతరగొచ్చాడు ఏంటి సినిమా అయితే అలాగే లేదు నాయన నేచురల్ స్టార్ నేచురల్ జమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించినట్టు చేసినాడు ఫైట్లు అయితే అదిరిపోయి అంటే అన్ని కలిపి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పా అయితే సినిమా అయితే బాగుంది ఫైట్లు అయితే ఎరగదీశాడు ఆడెవడో వెళ్ళను చెత్తగాడు గొల్లిగాడు ఆ గొంతడు ఆ జమ్మడు పోను ఆయన కషాయాన్ని పొడిచేస్తాడు క్లైమాక్స్ లో అలాగే కూడా కట్టుకోటి కూడా అలా దూసుకెళ్ళిపోలాగే కత్తి కత్తిరించిపోరాదు కసా బసా బుసా ఈరోజు శ్రీరామరావు ఉన్నాడు దసరా చూపించినారు శ్రీరామరావు ఉన్నారు చాలా బాగా గుడికెళ్ళ కానీ సినిమాకి వచ్చినారు ఇక్కడ శ్రీరామరావుకి తగ్గ పూజలు అయినాయి భజనలు అయినాయి ఆరాధనలు అయినాయి థియేటర్లో గోళ్ళు అయ్యాయి అన్నీ కానీ చేసినారు కాబట్టి సినిమా దద్దరు వెళ్ళిందబ్బా ఒకటే చెప్తా కసా బసా బుష అని తెరని తపట అని కొట్టానాడు అలాగే లేదు నాయన నేచురల్ స్టార్ నాని అలాగే గ్యాగ్ చేయలేదు నాయన నీకు మంచి నాన్నయ్యా ఛానల్కి మంచి హిట్ ఇచ్చావు అతను కొట్టావు గొప్ప సినిమా ఇట్టు నీ వల్ల ఈరోజు ఛానల్కి నాన్న నీకి ఇట్టు వచ్చానదే ఇట్టు
ఇట్టొచ్చానదే ఇట్టొచ్చి నానని కదా ఈ దెబ్బకి తెర చిరిగిపోవాలా ఈ వారం రోజులు తెర నానని సినిమాకి తెర చిరిగిపోయి జనాలు సినిమాలు తెగ ఎగబడి చూసేయాలా దత్తు వెళ్ళిపోనది మ్యూజిక్ అది అబ్బా ఆ మాస్ ఫైట్లకి ఆ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ చమ్కీలు కళ్ళ వేచి ఓ వదినే ఆ వదినే బామర్తి వదినే వదిన అబ్బా అలగలగలేదు వదిన గురించి వదినకి చెప్పింది ఎవరు నా మరదలు మరదలు బాగుంది హీరోయిన్ నా మరదలు అలాగే ఫ్లై క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది ఒక్కొక్కరిని సీజు చండాడతాడు కషా పషా పుష అలాగల పొడవడు కష్టం అని వెళ్ళిపోతుంది కట్ కట్ చిరిగిపోతాయి పొట్టలు కట్ చిరిగిపోతాయి మూవీ బాగుంది కొంచెం సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంటే రొటీన్ స్టోరీ అయిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డిఫరెంట్ స్టోరీ అట్లా ఉంది బాగుంది నాని బాగా చేశారు కీర్తి సురేష్ బాగా చేశారు ఆ పల్లెటూరి ఆ బొగ్గు స్టార్టింగ్ నుంచి కొంచెం స్టార్టింగ్ నుంచే బాగుంటుంది సినిమా కొంచెం ఇంటర్వెల్ దగ్గర స్లో అయిపోతుంది ఇంక ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ కొంచెం స్లో అయింది మూవీ ల్యాగ్ అనిపించింది బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ బీజిఎం బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి ఫైట్స్ కూడా స్టార్టింగ్ బాగున్నాయి తర్వాత స్టోరీ ఎక్కువ డ్రామా పెట్టేయడంతో మనకి అట్లా అనిపించదు మామూలు మాస్ మూవీ కదా అన్న డ్రామా ఎక్కువ పెట్టారు అది అట్లా ఉంది అట్లా ఏం లేదు డబ్ సినిమా ఏం కాదు న్యాచురల్ గానే ఉంది కొంచెం కొంచెం యాక్షన్ పెట్టుంటే బాగుండే యాక్షన్ అంత లేదు అట్లా యాక్షన్ పెట్టుంటే బాగుండే యావరేజ్ రైటింగ్ 2.75 ఇస్తాను ఆడ తాగిలేడని నానే ఈ మాత్రం ఇదో వాటర్ తీసుకొని వచ్చిండు బ్రో మందు లేక వాటర్ వద్దు నానే దింపిన ఎత్తిన బాటిల్ దింపకుండా తాగిండు మనం తాతమా తాలేము అన్న అందుకే వాటర్ తీసుకోబోతుండు తాలేక బ్రో నువ్వు ఏంది బ్రో ఏమో అపరిచితుడు వస్తుంది బ్రో మూవీ మాత్రం ఇది నిజంగా నాది కాదు దొంగలేపేసుడు మామూలు కాదు ఇదో మందు 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 బాటిల్ ఉంది కదా మందు తాగదు వాగు నిజం అన్నా మందు మందు ఉంది కదా మందు మాత్రం తాగాకండి ఆ ఇంట్లో ఆడపిల్లల్ని కష్టం పెట్టాకండి అయ్యా పిల్లలని ఎందుకు ఆయన జీవితాలు తాకి రావడము పిల్లలను కొట్టడం ఇది ఎంతవరకు పద్ధతి ఈ పద్ధతి కాదు అన్నా అదే ఉంది మెసేజ్ అదే ఉంది నరకడ రెండు గొడ్డలతో నరకడం పెడతాడు అన్న డాన్స్ ఆ దారి చూడు అన్నట్టు వచ్చి సినిమా అయితే కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏవిగా రీచ్ కాలేదు కానీ ఉన్నంత వరకు అయితే కొద్దిగా చూడొచ్చానా మరి అంత ఏవి కాదు మందు గురించి కానీ కామం నిజంగా రే ఎవడన్నా కామా నిజంగా అమ్మాయిని కామంతో కాదురా కళ్ళతో చూడండి మీరు ఇదో ఏదో ప్రేమతో చూడండి కామంతో చూడాకండి ఏదో కామంతో చూసిన ఆ రావణాసుడు 10 తలలు ఉన్న రావణాసుడే నాశనమైందో మీరు కూడా వాళ్ళని మంచి చూడండి మంచిగా ఉండండి అందరు బాగుండాలి నిజంగా సినిమా చూడండి బాగానే ఉంటుంది అంత ఏవి ఏడు పోస్తుంది కదా వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా వీళ్ళనా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం పెగ్గియలేరు కానీ ఈడ మాత్రం మన నాన్నగారు వాళ్ళ లవర్నే త్యాగం చేసి ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ ఏదన్నా ఆపదలు ఉన్నప్పుడు కరెక్ట్ లవర్నైనా అంటే అరే ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉంటే మీ లవర్ని కూడా నాకు త్యాగం చేయండి ఇదో ఏ అంటే మనకు లవర్ లేదు ఎవరన్నా నిజం నాకు లవర్ లేదు లాగా త్యాగం చేయలేదు ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే నానిలా ఉండాలి భయ్య మీరుండి మీ లవర్లో నా కోసం త్యాగం చేయండి అమ్మాయి వద్దులే మనది అంతరు యాలే యాలే వద్దులే మీ ఇష్టం మీరు పెట్టుకోనిలే కదా బాగుంది త్యాగం చేసేది అయితే ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంది